Thomala Seva, Thomala Seva, Thomala Seva. కాదశ ఒకటి అలాగే కోట్ల పూర్ణిమగా చెప్పబడుతూ ఉండేటువంటి పూర్ణిమ రోజు ఇంకా దత్తాత్రేయ జయంతి ఇటువంటి ఎన్నో పవిత్రమైనటువంటి పండుగలతో పర్వాలతో వ్రతాలతో కూడుకున్నది మార్గశీర్ష మాసం. ఇలా ఈ మార్గశీర్ష మాసం కృష్ణపక్షం నేడు త్రయోదశి శుక్రవారం. స్వామివారికి శుక్రవార అభిషేకోత్సవం జరగబోయేది. ఆ అభిషేకోత్సవానికి గాను ఇప్పుడే ఆకాశగంగా నుంచి ముగ్గురు తీర్థ కైంకర్యపరులు చక్కగా స్వామి సన్నిధికి చేరి ఆ తీర్థ వారిని మూడు కలశాలతో తీసుకుని వచ్చి పెట్టారు. ప్రత్యేకం కూడా ఆ తిరుమల వారి యొక్క వంశజులైనటువంటి వారి యొక్క సహకారంతో ఆ తిరుమల ఎలాగైతే చక్కగా పాపనాశనం నుంచి తీర్థవారిని తెస్తూ ఉండగా స్వామివారి అనుగ్రహంతో ఆకాశంలో కూడా ప్రాదుర్భవింపజేసినటువంటి ఆకాశగంగా భగీరథుడు తిరుమల నంబి వారు శ్రీపూర్ణ శైలు. అటువంటి తిరుమల నంబి వారి యొక్క కైంకర్యంతో సంతుష్టాంతరంగుడైనటువంటి స్వామి వారికి ఈ తీర్థ కైంకర్యం చేయడానికి చక్కగా ఏర్పాటు చేశారు. అలాగే తోమాల సేవ అయిన తర్వాత మంత్రపుష్ప కైంకర్యాన్ని కూడా స్వామి కైంకర్య సద్భాగ్యాన్ని కూడా స్వామి మనకు అందించాడు. అలా మంత్రపుష్ప కైంకర్యం కోసం చక్కటి తులసీ దళాలను తీసుకుని వేణుపాత్రంలో ఉంచుకుని పవిత్ర గాత్రులై చక్కటి దిర్నామాన్ని జపిస్తూ స్వామివారి అందే వివేక ధ్యానంతో ఆ జీర్ స్వామి వారి వెనుక వస్తున్నారు. చక్కటి యజ్ఞోపేతాన్ని గురించి శిఖను గురించి ఒక వేణుపాత్రంలో తీసుకుని ఆ స్వామి సన్నిధికి తీసుకుని వస్తూ ఉన్నారు. వారి వెనుక తోళప్పాచార్యుల వారు వస్తున్నారు. వారికి ముందుగా సన్నిధి వల్ల దివితీలతో స్వామి దారి చూపిస్తూ ఉన్నారు. త్రిపుండాలను ధరించినటువంటి చక్కటి తులసి మాలను ధరించినటువంటి ఆ శిఖా యజ్ఞోపవేతదారులైనటువంటి ఆ నీరు స్వామి వారి యొక్క అనుంగ శిష్యులు ఆ స్వామి సన్నిధికి చేర్చినటువంటి పుష్ప మాలికలను చక్కగా అలంకరించేటువంటి సేవే తోమాల సేవ. ఆ తోమాల సేవలో భోగ శ్రీనివాసమూర్తికి అభిషేకోత్సవం జరుగుతుంది. ఆ భోగ శ్రీనివాసమూర్తికి అభిషేకోత్సవం తర్వాత తెరవేసిన బిమ్మట స్వామివారికి అనేక మాలలను ధరింపజేస్తారు వైకాంస కుల సంపన్న అయినటువంటి అర్చక స్వాములు. ఎంతో భక్తితో విధి విధానంతో వైకాంస ఆగమ పద్ధతులన్నీ తెలుసుకున్నటువంటి వారు, ఆరితేరినటువంటి వారు, నిష్ణాతులైనటువంటి అర్చక స్వాములు స్వామివారికి చక్కగా ఆ పుష్ప మాలికలను అలంకరింపజేసేటువంటి సేవే తోమాల సేవ. ఆ తోమాల సేవ ఆరంభం అవుతున్నది.
ఆ తోమాల సేవలో భోగ శ్రీనివాసమూర్తికి అభిషేకోత్సవం చేస్తూ ఉండేటువంటి సమయంలో పురుషూక్త అనుసంధానం చేయడానికి ఆ యజుర్వేద పారాయణులైనటువంటి వేద పారాయణదారులు వైదికోత్తములు స్వామి సన్నిధికి చేరారు. ప్రణవ నినాదంతో ఆరంభమవుతుంది వేదమంత్రం. ఆ వేదమంత్రాలను చదువుతున్నారు. అది పురుషోక్తం. పురుషోక్తం సమస్తమైనటువంటి విరాట్ స్వరూపాన్ని తెలియజేస్తూ ఉండేటువంటిది. సమస్త విశ్వం కూడా ఈ పురుషోక్తంలోని అనుసంధానం చేయబడుతుంది. సమస్త జ్ఞానం సహస్రశీరుష పురుష అని చెప్పినట్లుగా ఆ స్వామివారి యొక్క విరాట్ స్వరూపాన్ని తెలియజేస్తూ ఆపాతాళ లభోంతరాలలో ఉండేటువంటి ఆ స్వామివారి యొక్క దివ్య విభూతులన్నీ కూడా తెలియజేస్తూ ఉంటుంది. అందుకే పురుష సూక్తాన్ని మనం పారాయణం కనుక చేసినట్లయితే మనకు నాలుగు వేదాల పారాయణం చేసినంత ఫలం లభిస్తుంది అని అర్థవాద అయినప్పటికీ కూడా ఇది నిజం. మనం ప్రతినిత్యం కూడా బ్రహ్మయజ్ఞం చేస్తూ ఉంటాం. ఆ బ్రహ్మయజ్ఞంలో నాలుగు వేదాల మంత్రాలని కూడా అనుసంధానం చేస్తూ ఉంటాం. ఆ అనుసంధానం చేసిన పిమ్మట ఒక్కసారి పురుష సూక్తాన్ని మనసారా అక్కడ పఠించినట్లయితే మనకు నాలుగు వేదాలు పారాయణం చేసినటువంటి ఫలం లభిస్తుంది. మన చిత్తశుద్ధి కలుగుతుంది. రాగద్వేషాల నుంచి విముక్తి లభిస్తుంది. ఆ చిత్తశుద్ధి అయినటువంటి హృదయంలో హృదయం చిత్తైనప్పుడు సాక్షాత్తు స్వామివారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. స్వామివారి యొక్క రూపం కూడా మనం దర్శించవచ్చు. ఇది స్వామివారి యొక్క విశేషాలు. అటువంటి స్వామిని మనమంతా ఆరాధిస్తూ ఉన్నాం. ఇప్పుడే తోమాల సేవ ఆరంభమైంది. భోగ శ్రీనివాసమూర్తికి అభిషేకోత్సవం చేస్తున్నారు. ఆకాశంగా జలాలతో బంగారు బావి జలాలతో రంగదాసు నిర్మించినటువంటి ఆ బంగారు బావి జలాలు అంటే స్వామివారికి ఎంతో ప్రీతి. స్వయంగా ఆయనే తీసుకొచ్చినటువంటి ఆకాశంగా జలాలు అంటే ఇతోధిక ప్రీతి. ఇలా వీటితో అభిషేకోత్సవం జరుగుతోంది తోమాల సేవాంగభూతంగా. అలాగే స్వామివారి యొక్క పాదాలకు కూడా అభిషేకోత్సవం జరుగుతుంది. ప్రతినిత్యం తోమాల సేవలో జరిగేటువంటి కార్యక్రమమే ఇది. నేడు శుక్రవారం కాబట్టి ఇదంతా కూడా ఏకాంతంగానే జరుగుతుంది. కాబట్టి ఆ స్వామివారి యొక్క కైంకర్యం ప్రాతకాలంలో జరిగేటువంటి తోమాల సేవ కొరువు ఈ రెండు కూడా మనం వినకపోయినప్పటికీ కూడా అక్కడ జరిగేటువంటి విశేషాలను మనసారా ధ్యానించినట్లయితే మనకు ఆ స్వామివారి యొక్క కైంకర్య ఫలం లభిస్తుంది, అనుగ్రహం లభిస్తుంది. ఈ తోమాల సేవ జరుగుతూ ఉండేటువంటి సందర్భంలోనే ఇక్కడ ఉండేటువంటి వాద్య బృందాల వారు చక్కగా సంకీర్తనాలాపాన్ని చేస్తారు. ఈ తోమాల సేవ జరుగుతూ ఉండేటువంటి సందర్భంలో ఆ మంగళాశాసనాలు పలుకుతున్నప్పుడు ఇక్కడ ఉండేటువంటి వాద్య బృందాల వారు విశేషమైనటువంటి వాద్యాలవి. గోరుగల్లు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి వాద్యం. అది శిష్యుడి మాధ్యం అంటే ఊదేటువంటి బోరాలా ఉంటుంది. పూర్వకాలం చదురంగ సేనలో ఎవరైనా యుద్ధానికి కానీ వెడుతున్నప్పుడు, అలాగే విజయోత్సవాల్లో జరుగుతున్నప్పుడు, అలాగే పట్టాభిషేక మహోత్సవం జరుగుతున్నప్పుడు, వివాహాది శుభకార్యాలలో ఈ గోరుగల్లు అనేటువంటి వాద్యాన్ని చక్కగా వాయిస్తూ ఉండేవారు. మనకు అటువంటి వర్ణనలన్నీ కూడా మన ప్రాచీన వాంగ్మయంలో కనిపిస్తూ ఉంటాయి. మన శుభలేఖల్లో కనుక చూసినట్లయితే అటువంటి చిత్రాలను కూడా మనం చూడవచ్చు. ఎంతో మంగళప్రదమైనటువంటి వాద్యం. అలాగే తిరుచనాలు అనేటువంటి రెండు వాద్యాలు
ఆ రెండు వాద్యాలు వాయిస్తున్నట్లయితే మనకి సాక్షాత్గా నిషాద స్వరం కనిపిస్తూ ఉన్నట్టుగా అనిపిస్తుంది. అంటే ఏనుగు ఘీంకరించినట్లు ఎప్పుడు ఎలా ఎటువంటి స్వరం వస్తుందో అటువంటి ఏనుగు ఘీంకార స్వరాన్ని మనం వినవచ్చు ఈ తిరుచునాల్లో అనేటువంటి వాద్యంతో. అది కూడా ప్రతినిత్యం మనకు జరుగుతూ ఉంటుంది. అంతకంటే ఆ మంగళప్రదమైనటువంటి సండోలు వాద్యాలు ఎంతో వినసంపుగా పవిత్రంగా సమస్తమైనటువంటి దుష్టశక్తుల్ని పారదోలుగా ఉండేటువంటి ఆ వాద్యాన్ని కూడా చక్కగా చేస్తూ ఉంటారు. ఇలా స్వామివారి సన్నిధిలో ఏ కార్యం జరిగినా ఏ కైంకర్యం జరిగినా కానీ మనకు ఈ వాద్యాలు వినిపిస్తూనే ఉంటాయి. ఏ కైంకర్యం జరిగినా కానీ సన్నాయి వాద్యాలు కూడా వినిపిస్తూ ఉంటాయి. ఇప్పుడే స్వామివారికి భోగ శ్రీనివాసమూర్తికి అభిషేకోత్సవం పూర్తయినది. ఆ వైదికోత్తములు చక్కగా పురుషోక్తి అనుసంధానం చేస్తూ ఉన్నారు. ఆ స్వామివారికి మాలాలంకరణ ఆరంభమైంది. ఆ సమయంలో అధ్యాపకులు చక్కగా దివ్య ప్రబంధ పాసురాలు చెబుతూ ఉన్నారు. జీవన్ స్వామి వారు కూడా దివ్య ప్రబంధ పాసురాలని అనుసంధానం చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క మాలను స్వామివారికి ఆ అలంకరించడానికి అర్చక స్వామికి ఇవ్వగా ఆ అర్చక స్వాముల వారు చక్కగా స్వామివారి తిరుమేను పైగా అలంకరించి ఉన్నారు. స్వామివారు ఎటువంటి ఆభరణాలు లేకుండానే నిన్న పూలంగి సేవ, ఆ సేవ అయిన తర్వాత స్వామివారు నేత్ర దర్శనాన్ని చూపిస్తూ మనకు సాక్షాత్కరిస్తూ ఉన్నారు. అటువంటి స్వామికి పుష్పమాలికలను అలంకరించారు. ఇలా తోమాల సేవ కార్యక్రమం అవుతూ ఉన్నది. ఇక తోమాల సేవ అయిన తర్వాత కొలువు ఆరంభం కాబోతుంది. ఆ కొలువులో కూడా ఆచార్య పురుషులు ఏం చేసి ఉన్నారు, నేటి పంచాంగ శ్రవణం చెప్పబోతూ ఉన్నారు, నాలుగు వేదాల యొక్క మంత్రాలను కూడా అనుసంధానం చేయబోతూ ఉన్నారు, షడంగాలుగా చెప్పేటువంటి శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పమనేటువంటి ఆరు అంగాల యొక్క స్వరూపాన్ని కూడా విశదపరచనున్నారు. అలాగే షడ్దర్శనాలుగా చెప్పబడుతూ ఉండేటువంటి పూర్వమీమాంస, ఉత్తరమీమాంస, న్యాయం, వైశేషికం, సాంఖ్యం, యోగంగా చెప్పబడుతూ ఉండేటువంటి ఆరు దర్శనాల యొక్క స్వరూపాన్ని కూడా చెబుతూ ఉన్నారు. అలాగే పురాణాలుగా చెప్పబడుతూ ఉండే అష్టాదశ పురాణాలు, అష్టాదశ ఉపపురాణాలు, అలాగే రామాయణం, భారతం, మహాభారతం అనేటువంటి ఇతిహాసం, వీటిల్లో ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా స్వామి సన్నిధిలో ఒక్కసారి మననం చేయడానికి ఆచార్య పురుషులు ఏం చేసి ఉన్నారు. కొలువులో కొలువు కూడా సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. ఆ సన్నాహాల్లో సాక్షాత్తు స్వామివారి యొక్క కొలువు సింహాసనం కూడా విరాజులుతూ ఉన్నది. గజలక్ష్మి పరివేష్టితమైనటువంటి ఆ స్వామివారి యొక్క సింహాసనం చక్కటి బంగారు రంగుతో బంగారంలా ప్రకాశిస్తూ ఉన్నది. స్వర్ణ సింహాసనం, అటు ఇటు రెండు సింహాలు కూడా ఆ ప్రతిమలుగా ఇక్కడ ఉన్నాయి. చక్కగా స్వామివారికి ఏ అలసట లేకుండా మెత్తగా చుతిమెత్తగా ఉండేటువంటి పరుపులను కూడా ఇక్కడ పరిచి ఉన్నారు. ఆ కొలువు శ్రీనివాసమూర్తిని జనాలయంపై తీసుకుని ఇక్కడికి వచ్చేటువంటి సమయం కూడా మరికొద్ది క్షణాల్లో తోమాల సేవ మంగళాశాసనాలు పూర్తి అయిన తర్వాత జరగబోతూ ఉన్నది. ఈ మార్గశిర మాసంలో కృష్ణపక్షంలో త్రయోదశి శుక్రవారం ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఆ అమ్మవారు సాక్షాత్తుగా స్వామివారి వక్షస్థలంపై ఆశీర్వదించినటువంటి రోజు అని భగవద్ రామానుజులు ఈ శుక్రవారం అభిషేకాన్ని కట్టడి చేసినట్లుగా మనకి గ్రంథాల్లో కనిపిస్తూ ఉన్నది. ఆ శుక్రవారం అభిషేకం కేవలం వైష్ణవ దేవాలయాల్లో తప్పకుండా జరుగుతుంది.
ఇక తిరుమల తిరుపతి దేవస్థానాల వారి ఆధ్వర్యంలో అధీనంలో ఉండేటువంటి దేవాలయాల్లో విష్ణు దేవాలయాల్లో తప్పక ఈ శుక్రవార అభిషేకాన్ని నిర్వర్తిస్తారు. కోదండ రామాలయంలో శుక్రవార అభిషేకం జరుగుతుంది. అలాగే ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవార అభిషేకం జరుగుతుంది. అలాగే కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో శుక్రవార అభిషేకం జరుగుతుంది. మన నారాయణవనంలో ఉండేటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో కూడా శుక్రవార అభిషేకం జరుగుతుంది. వేద నారాయణ స్వామి దేవాలయంలో కూడా శుక్రవార అభిషేకం జరుగుతుంది. ఈ శుక్రవార అభిషేకాన్ని మనం అంతా కూడా కనవచ్చు, వినవచ్చు, చూడవచ్చు, ధరించవచ్చు. ఆయా దేవాలయాలకు వెళ్ళినట్లయితే కరియ మాణిక్య స్వామి దేవాలయంలో కూడా ఈ అభిషేకం జరుగుతుంది. ఈ చుట్టుపక్కల ఉండేటువంటి వైష్ణవ దేవాలయాల్లో శుక్రవార అభిషేకం ఎక్కడున్నా కానీ మనం చూడవచ్చు. విశేషంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో జరుగుతూ ఉండేటువంటి శుక్రవార అభిషేకోత్సవ మంత్రాలను చక్కగా మనం వినవచ్చు శ్రీ వెంకటేశ్వర భక్తి చేయనుల వారి సౌజన్యంతో. మొట్టమొదటిగా ప్రణవ నినాదంతో ఆరంభమవుతుంది అభిషేకం. శంఖ ప్రాంతేన దివ్యంపై అన్నట్లుగా శంఖంతో ఆ జయరస్వామి వారు చక్కగా గోక్షీరాలను అందిస్తూ ఉంటే చక్కటి ఉన్నతమైనటువంటి పీఠికపై కూర్చుని పీఠంపై నించుని ఆ స్వామివారికి మస్తకం నుంచి చక్కటి అభిషేకం గోక్షీరాలతో చేస్తూ ఉంటారు. ఆ సమయంలో వ్రణ వినాదంతో ఆరంభమైనటువంటి పురుషసూక్తం, పురుషసూక్తం అయిన తర్వాత జలస్వరూపమైనటువంటి ఆ జలతత్వాన్ని తెలియజేస్తూ ఉండేటువంటి మంత్రాలుగా చెప్పబడుతూ ఉండేటువంటి నారాయణ సూక్తం, సమస్తమైనటువంటి చరాచర జగత్తును కూడా వ్యాపించి ఉండేటువంటి విష్ణు స్వరూపాన్ని తెలియజేస్తూ ఉండేటువంటి విష్ణు సూక్తం, ఇంత మహిమ, ఇంత ప్రాభవం, ప్రభుత్వం ఎలా వచ్చింది అంటే ఆ మహాలక్ష్మి అమ్మవారి వల్లే వచ్చింది కాబట్టి ఆమెను స్తోత్రం చేస్తూ ఉండేటువంటి శ్రీ సూక్తం, మరొక అచల స్వరూపమైనటువంటి భూదేవి కూడా ఆయన్ను సేవిస్తోంది కాబట్టి ఆ భూసూక్తం, ఇలా పంచ సూక్తాలను కూడా మనం వింటాం. ఆ తర్వాత ప్రపంచంలో ఉండేటువంటి అణువు అణువు కూడా శాంతియుతంగా ఉండాలి అనేటువంటి అభిప్రాయంతో పంచభూతాలకు, గోవులకు, పశువులకు, ఔషధులకు, గ్రహాలకు వీటన్నిటికీ శాంతి కలగాలని చెబుతూ ఉండేటువంటి దశశాంతులు, ఆ దశశాంతుల్ని కూడా మనం వినబోతూ ఉన్నాం. ఆ దశశాంతులను విన్నట్లయితే మనకి గ్రహశాంతి కూడా లభిస్తుంది, మనశ్శాంతి లభిస్తుంది, సుఖ సంతోషాలు కలుగుతాయి. వీటన్నింటినీ కూడా మనం వినబోతూ ఉన్నాం. ఆ తర్వాత ఘోష శాంతి అనేటువంటి ఒక శాంతి అనువాకం ఉంది. ఆ ఘోషశాంతి మంత్రాలను కూడా వింటాం. సామ్రాజ్య పట్టాభిషేక మంత్రాలను కూడా మనం వినబోతున్నాం. ఇలా అభిషేకోత్సవం జరుగుతూ ఉండేటువంటి సందర్భంలో స్వామివారికి చక్కగా పునుగు, జవ్వాది, కస్తూరి, శ్రీరంగ, శ్రీచందనం, హరిచందనం, రక్తచందనం మొదలైనటువంటి అనేక సుగంధ ద్రవ్యాలతో కూడుకున్నటువంటి జలకాలతో అభిషేకం చేస్తారు, గోక్షీరాలతో అభిషేకం చేస్తారు. అలాగే ఆకాశకంగా జలాలతో అభిషేకం చేస్తారు. అలాగే బంగారు బావి జలాలతో అభిషేకం చేస్తారు. ఈ అభిషేకోత్సవాన్ని మనం అంతా కూడా చూడబోతాం, వినబోతాం. ఆ తర్వాత సతి సీమంత సింధూరాలుగా ఉండేటువంటి ఉపనిషత్తులకు ఒక ధ్యానం కూడా చేస్తారు. ఇప్పుడే స్వామివారికి చక్కగా తోమాల సేవ కంకర్యం పూర్తయినది. తోమాల సేవలో మంగళాశాసనాలతో మంగళహారతులు సమర్పిస్తున్నారు. ఆ మంగళహారతులను మనమంతా కూడా కళ్ళకు అద్దుకునేటువంటి సమయం.
చక్కగా ఆ సన్నాయి వాద్య బృందాల వారు కూడా మంగళహారతిలో జయ జయ ధ్వానాలతో చక్కగా స్వామివారికి మంగళ శాసనాలు వినిపిస్తూ ఉన్నారు. ఇటువంటి మహోన్నతమైనటువంటి ఘట్టం పూర్తయింది. మరి కొద్ది క్షణాలలో ఆ కొలువు శ్రీనివాసమూర్తి కొలువు మండపానికి వేయించేస్తూ ఉండేటువంటి సమయం ఆసన్నమైంది. శరణాలయంపై పాదుకులతో చక్కగా వేయించేస్తున్నటువంటి ఆ కొలువు శ్రీనివాసమూర్తికి చండోలు వాద్యాల వారు చక్కగా స్వాగతం పలుకుతూ ఉండేటువంటి స్వాగతీకరిస్తూ ఉండేటువంటి చక్కటి సమయం. ఇటువంటి విశేషాలను మనం అంతా కూడా వింటున్నాం. ఇలా స్వామివారి సన్నిధిలో జరిగేటువంటి విశేషాల్లో ఈ కొలువు ఏకాంతంగానే ఆరంభమైంది. ఇప్పుడే స్వామివారు తోమాల సేవ కైంకర్యం పూర్తి అయిన తర్వాత జీయర్ స్వామివారు ధ్వజస్తంభ ప్రదక్షిణంగా ఆ దేవాలయ ఆనందనిలయ ప్రదక్షిణంగా వెళ్ళి అక్కడే ఉన్నటువంటి భాష్యకారుల సన్నిధికి వేయించేసి అక్కడ ఉన్నటువంటి అధ్యాపకులతో కలిసి దివ్య ప్రబంధ అనుసంధానం చేస్తారు. వారు బయలుదేరి భాష్యకారుల సన్నిధికి చేరుకున్నారు. ఈ తోమాల సేవ అయిన తర్వాత జరిగేటువంటి కొలువులో ఆ కొలువు శ్రీనివాసమూర్తికి చక్కగా నువ్వులు బెల్లం కలిపేటువంటి నివేదనాన్ని ప్రసాదాన్ని నివేదిస్తారు. మంగళాశాసనాలు జరుగుతూ ఉన్నాయి. కొలువు పూర్తయినది. మరొక విశేషం ఏమిటంటే హేమలంబి నామ సంవత్సరంలో ఆ స్వామివారికి రేపటి నుంచి ధనుర్మాస పూజ ఆరంభమవుతుంది. ధనుర్మాస వ్రతం ఎంతో పవిత్రమైనటువంటిది. సాక్షాత్తు గోదాదేవి ఆండాళ్ళ తల్లి ఈ వ్రతాన్ని ఆచరించి ప్రతినిత్యం కూడా స్వామివారికి ఒక్కొక్క పాశురంగా చక్కటి సీసపద్యం మన తెలుగులో చెప్పుకున్నట్లుగా అటువంటి పాశురాలను వినిపించి ధను లగ్నం ఉండేటువంటి సమయంలోగా ప్రాతకాలంలో ఈ అర్చన కైంకర్యం చేస్తూ ఆ శ్రీరంగనాథుణ్ణి పతిగా వడిసినటువంటి ఘట్టం. అటువంటి ధనుర్మాసం యొక్క విశేషం రేపు స్వామివారి సన్నిధిలో ఈ రాత్రి నుంచి 2 గంటలకు ధనుర్మాస పూజ. ఆ ధనుర్మాస పూజలో లక్ష్మికి అత్యంత ప్రసన్నమైనటువంటి ఇష్టమైనటువంటి బిల్వ పత్రాలతో స్వామివారికి అర్చన చేసేటువంటి సమయం. ఆ ధనుర్మాస పూజలో పొంగల్ అనేటువంటి ఒక నివేదనను సమర్పించి ఆమె శ్రీరంగనాయకుణ్ణి పత్తిగా బడిసినటువంటి విషయాన్ని ఇక్కడ మనమంతా కూడా చూడవచ్చు. అందుకోసమే ఇక్కడ ఉండేటువంటి వైష్ణవాచార సంపన్నులంతా కూడా వీర వైష్ణవాచార గురువులంతా కూడా ప్రతినిత్యం ఒక్కొక్క పాశురంగా స్వామి సన్నిధిలో అనుసంధానం చేస్తారు. రేపటి నుంచి మనకు సుప్రభాత స్తోత్రానికి బదులుగా తిరుప్పళ్ళి ఎళ్ళొచ్చి అనేటువంటి ఒక ప్రబోధ గీతాన్ని మనం వింటాం. తొండరడిప్పు పొడి ఆళ్వార్లని చెప్పబడుతూ ఉండేటువంటి ఆ విప్రనారాయణులు సాయించినటువంటి ప్రబోధ గీతాన్ని మనం అంతా కూడా వినబోతూ ఉన్నాం. స్వామివారికి ఇప్పుడే శుక్రవార అభిషేకంగా అర్చన కైంకర్యం ఆరంభమైంది. ఆ కైంకర్యంలో చేసేటువంటి నివేదనలన్నింటినీ కూడా పరిచారకులు చక్కగా తడిహలు అనేటువంటి ఒక ఇత్తడి గంగాళాలలో స్వామి సన్నిధికి చేరుతున్నారు. ఆ సందర్భంలోనే స్వామివారి నివేదన సందర్భంలోనే సమయంలోనే ఇక్కడ ఘంటా నాదాన్ని కూడా మనం వినవచ్చు.
ఈ ఘంటా నాదాల్లో ఉండేటువంటి 2 గంటలు ఆ 2 గంటలు గోవిందనారాయణ అనే పేర్లతో పిలువబడుతూ ఉంటాయి. సాక్షాత్తుగా వేదాంత దేశకుల వారు ఈ ఘంటావతారులుగానే కీర్తింపబడ్డారు. కవితార్కిక సింహులు వారు సాయించినటువంటి దయాశతకం అలాగే పాదుకా శాస్త్రం మొదలైనటువంటివన్నీ కూడా మనకి ఈ ఘంటారావాల్లో వినిపించినట్టుగా అనిపిస్తుంది. ఈ ఘంటానాదంలో ఉండేటువంటి విశేషం వలనే తిరుపతి వాసులు తిరుమల వాసులు వీళ్ళంతా కూడా భోజనాలు అవి నిర్వర్తిస్తూ ఉండేవారు. స్వామివారికి నివేదనం కాకుండా భోజనం చేయకూడదు, ఏ పదార్థాలు తీసుకోకూడదు అనేటువంటి నియమం గల వారికి ఈ ఘంటానాదం ఒక ప్రతీకగా మనకు కనిపిస్తుంది. సమస్త దేవతలను కూడా ఆహ్వానించడం, ఇక ఉండేటువంటి విఘ్న దేవతల నుండి కూడా పాలదోడడం ఈ ఘంటానాదంలో మనకు కనిపిస్తుంది. అంటే ఒక రకమైన నాదోపాసన మనం ఇక్కడ చూడవచ్చు. స్వరశాస్త్రంలో కానీ యోగశాస్త్రంలో కానీ నాదోపాసన అత్యంత ప్రసిద్ధమైనటువంటిది. నాదబిందు కళాధరి అని చెప్పినట్లుగా సూక్ష్మమైనటువంటి విషయాల్లోకి వెళ్ళినట్లయితే ఈ నాదంలో ఉండేటువంటి బిందువు కళ్ళు కూడా మనకు కనిపిస్తాయి అంశాంశాలుగా. అంత సూక్ష్మ దృష్టిలో కనుక మనం చూసినట్లయితే సాక్షాత్తు సచ్చిదానంద స్వరూపుడైనటువంటి ఆ స్వామి మనకు చక్కగా సాక్షాత్కరిస్తారు. ఆ స్వామివారికి అలంకరించేటువంటి ఆభూషణాలు కూడా మనం సాక్షాత్తుగా చూస్తూ ఉన్నాం. ఇటువంటి దివ్యమైనటువంటి సందర్భం, రేపటి నుంచి మనకు ధనుర్మాసం పవిత్రమైనటువంటిది. ప్రాతకాలంలో అర్చనాది కైంకర్యాలు చేయాలి. వైష్ణవులకి ఎంతో ప్రసిద్ధమైనటువంటిది. మన ఆంధ్రదేశంలో ఉండేటువంటి పండుగల్లో పెద్ద పండుగగా చెప్పబడుతూ ఉండేటువంటి సంక్రాంతికి ముందుగా